రీసెర్చ్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఎయిర్ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది బయటపడడానికి చాలా. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే మెడిసిన్స్ కంటే కూడా మన లోపల థాట్ ప్రాసెసే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో ఇలా విగ్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. 1 wig 40,000 ఉంటుంది, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సో మనము వాలంటీర్గా ముందుకు వచ్చి మన 8 to 9 centimeters హెయిర్ ఇస్తే వాళ్ళు ఈ విగ్స్గా ప్రిపేర్ చేసి ఫ్రీగా పంచి పెడతారు. సో అట్లా నేను 2019లో నా హెయిర్ ఇచ్చాను. నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. ఈవెన్ రీసెంట్గా 2021 నవంబర్లో హెయిర్ ఇచ్చాను. 2 times నేను ఏం వాక్ ద టాక్ అని నమ్ముతాను, ఏదో చెప్పి వదిలేయకుండా మనం చేసి చూపించాలి అని. సో హెయిర్ డొనేషన్ చేసినప్పుడు మేబీ నా ద్వారా ఒక 5 people లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 10 people హెయిర్ డొనేట్ చేశారు, నేను డొనేట్ చేసిన ఇన్స్పిరేషన్ తీసుకొని. సో హెయిర్ డొనేషన్ అనేది చాలా సింపుల్ టాస్క్. ఎవరైతే చూస్తున్నారో నేను నిజంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మేల్ కానీ ఫీమేల్ కానీ హెయిర్ డొనేట్ చేయండి. మన డబ్బులు అక్కర్లేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీ హెయిర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ హెయిర్ డొనేషన్. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలామంది విని ఉంటారు. ప్రతి గవర్నమెంట్కి కూడా ఒక అఫీషియల్ పోర్టల్ ఉంటుంది, తెలంగాణ ఆర్గాన్ డొనేషన్ అనేసి. బాడీ డొనేషన్ అనేది యూనిక్ కాన్సెప్ట్ అన్నమాట. చాలామందికి బాడీ డొనేషన్ అంటే అవగాహన ఉండదు. బాడీ అనేది మన కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు, మన లవ్డ్ వన్స్ మనం కోల్పోయినప్పుడు మన ఆచారాల ప్రకారం మన బాడీని ఖననం చేయడం కానీ ఇట్లా డిఫరెంట్ రిలీజన్ బట్టి చేస్తుంటారు. చాలామందికి కొంచెం టఫ్గా అనిపించవచ్చు. నేను చెప్పేది నో హార్డ్ ఫీలింగ్స్ ఇయర్, బికాస్ మీకు ఇష్టమైతేనే వాలంటీర్గా ముందుకు వచ్చి చేయండి. మన బాడీ మనం చనిపోయాక యూజ్ అవుతుందంటే మీరు నమ్ముతారా? మన బాడీ, మన స్కిన్ కానివ్వండి, మన హెయిర్స్ కానివ్వండి, ఎవరైతే అప్కమింగ్ డాక్టర్స్ ఉంటారో సైన్స్ ల్యాబొరేటరీకి ఈ బాడీస్ అనేవి చాలా చాలా అవసరము. సో మన ఆర్గాన్స్ ఏమో ఆర్గాన్స్ రీప్లేస్ చేసి ఒక మనిషిని బ్రతికించడానికి యూజ్ అవుతాయి. మన బాడీ, మన స్కిన్ కానివ్వండి, ఎయిర్స్ కానివ్వండి, ఎవరైతే అప్కమింగ్ డాక్టర్స్ వస్తారో వాళ్ళకి ల్యాబొరేటరీ టెస్ట్లకు కానీ ఈ బాడీస్ అనేవి యూజ్ అవుతాయి. సో నేను 3 years ముందే ఆఫీషియల్గా ఆర్గాన్ డోనర్గా నేను రిజిస్టర్ చేసుకున్నాను. దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మేబీ ఒక 20-30 people చేసుకొని ఉంటారు. మనం చనిపోయినా కూడా మనం ఒక మనిషికి విజ్ఞానాన్ని అందిస్తున్నాము, చనిపోయాక కూడా ఇంకో మనిషిలో బ్రతుకుతున్నామంటే దానికి మించిన ఒక గొప్ప, అందరం చనిపోయాక స్వర్గం వెళ్ళాలి అనుకుంటాము, మేబీ దానికంటే గొప్ప స్వర్గం అనేది ఏముండదు. సో నేను ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్, హెయిర్ డొనేషన్, ఈ 3 donations నేను సెల్ఫ్గా నేను ప్రమోట్ చేస్తున్నాను. ఐ మై సెల్ఫ్ ఆర్గాన్ డోనర్ అండ్ బాడీ డోనర్. సో ఇవి బ్రీఫ్ మా యాక్టివిటీస్.